రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం కాదు అనేటువంటిది మనకు గత చరిత్ర నేర్పినటువంటి పాఠం. 83లో తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి యొక్క స్లోగన్తో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజున కాంగ్రెస్లో ఉండి ఇదే చంద్రబాబు నాయుడు మా మార్మ మీదైనా పోటీ చేస్తానని చెప్పి ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే మళ్ళీ మామ కాళ్ళు పట్టుకొని అధికారంలోకి వచ్చి మామ కాళ్ళు పట్టుకొని తెలుగుదేశంలోకి వచ్చి ఏం పదవి మన అగ్రికల్చర్ కాదు 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 కాదండి కర్షక పరిషత్ పదవి తీసుకొని మరి ఆ రోజు కూడా కోర్టులు చీకొట్టినటువంటి పరిస్థితి. తర్వాత తెలుగుదేశంలో ఉండి 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒకసారి గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ఏదో ఇంగ్లీషు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గరకు వచ్చారు, మీరు సహకరిస్తే తెలుగుదేశం పార్టీని చీల్చి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొంతమందిని తీసుకొస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి గుర్తు. పాత రికార్డులు ఏమైనా వెతికితే దొరికితేమో తెలియదు, కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు అది మంచి పద్ధతి కాదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు, ప్రజల గౌరవాన్ని మేము కూడా గౌరవిస్తామని చెప్పి పంపించాను అని ఆయన చెప్పినట్టు నాకు గుర్తు. మరి అది సబ్జెక్టివ్ వెరిఫికేషన్. అది ఎప్పుడు నిజమైందంటే 96లో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించి ఆయన అగౌరవపరిచి భౌతికంగా ఆయన మానసిక క్షోభ అనుభవించి చావటానికి కారణమైంది. ఇప్పుడు చంపిన తర్వాత రోజు దండేస్తున్నటువంటిది చూసాం, మనం చూసాం. అప్పటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి యూటర్న్లు ఒకసారి తీసుకుంటే 96, 98, 99 లోక్సభ ఎన్నికలకి వామపక్షాలతో పొత్తు, 99లోకి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీతో పొత్తు, ఏ పార్టీ ౨౦০౪లో మళ్ళా చారిత్రాత్మక తప్పిదం చేశాను నేను బీజేపీతో పొత్తు పెట్టుకొని అనేటువంటిది, 2009లో టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేసి ఓటమి చూసినారు ఆయన, 2014లో మళ్ళీ మోడీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి మళ్ళీ మోడీ గారినే దేవుడు అని చెప్పేసి చెప్పడం, 2017 ఏప్రిల్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మళ్ళీ మోడీ గారు 2019లో ప్రధానమంత్రిని చేసే వరకు కూడా నిద్రపోనని చెప్పేసి ఎన్డీఏలో రిజల్యూషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 2018కి వచ్చేటప్పటికి మోడీ గారి రాష్ట్రానికి ద్రోహి అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. మనం ఒకసారి చూద్దాం, సోనియాని ఏకంగా సోనియా గాంధీ గారిని ఇటలీ దెయ్యం, సోనియాని
దేశం నుంచి తరిమేయాలి, కాంగ్రెస్ వల్లే దేశం సర్వనాశనం అయిపోయింది, ఆ పార్టీని భూస్థాపితం చేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. తెలుగు జాతిని చంపుతున్న సోనియా ఇటలీ మాఫియాని తెచ్చారు, ఆమెకి మన సంస్కృతి తెలీదు. 15 ఫిబ్రవరి 2014, మళ్ళీ 5 మార్చ్ 2014 సోనియా గాంధీ తెలుగు జాతిపై కక్ష కట్టారు. కుమారుని ప్రధాని చేసేందుకే అన్ని రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించారు. 29 డిసెంబర్ 2013 సోనియా అవినీతి అనకొండ, తర్వాత 29 డిసెంబర్ 2013 యూపీఐఎంలో జరిగిన కుంభకోణాలకు కర్త కర్మ క్రియ అన్నీ సోనియా, రాహుల్ గాంధీకి తన ఇంట్లో అవినీతి కనిపించడం లేదా. భావ వాద్రా ఒక చిన్న వ్యాపారంతో ప్రారంభించి 15,000 కోట్లు ఎట్లా సంపాదించారు. 28/11/13 వంశపారంపర్య నియంత్రణతో సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. పార్టీని దేశాన్ని సొంత జాగిరిగా భావిస్తూ సంప్రదాయాలు రాజ్యాంగ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ 9/11/2013 రాష్ట్ర విభజన అత్యంత జుగుప్సాకరంగా ఉంది. 7/12/2013 ఎక్కడో ఇటలీ నుండి వచ్చిన సోనియా గాంధీ ఇక్కడ పెత్తనం చేస్తుంటే ఇక్కడ పుట్టిన ప్రజలకు మాత్రం అవమానాలా, కనీస న్యాయం కూడా చేయరా, ఇదేం దారుణం. ఆమెకు ఇటలీ న్యాయమే తెలుసు, తెలుగు జాతి కోరుకుంటుంది భారతీయ న్యాయ విభజన. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతిని అవమానించింది. 7/9/2013 కాంగ్రెస్ రాజకీయ స్వార్థానికి తెలుగు జాతి బలి పశువుగా మారుతుంది. 4/10/2013 ప్రజల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో నెంబర్ 1 విలన్ సోనియానే. 16/7/2011 కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రాజకీయ అజ్ఞాని, ఉగ్రవాదుల దాడులు సర్వసాధారణమేమని వీటిని ఆపలేమని రాహుల్ గాంధీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 5 మార్చ్ 2011 సోనియాకు డబ్బు పిచ్చి పట్టింది, విదేశీ బ్యాంకుల్లో దాచుకునేందుకు తాపత్రయపడుతుంది, దీన్ని నిరోధించే శక్తి మన్మోహన్కు లేదు, ఆయన సోనియా చేతిలో రబ్బర్ స్టాంపు. 3/7/2011 దేశాన్ని అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్ త్వరలో ప్రజలు కనుమరుగు చేస్తారు. సోనియా గాంధీకి ప్రతిరోజు సాయంత్రం టన్నులు కొద్ది డబ్బు సంచులు లెక్క పెట్టనిదే నిద్ర పట్టదు. 25/11/2010 కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ది విష సంస్కృతి, సోనియా గాంధీకి పార్టీ నిధులు సమకూరిస్తే చాలు, ఎంతటి అవినీతి ఘోరాలనైనా ప్రోత్సహిస్తారు. సీఎంలను తరచూ మార్చే సంస్కృతి కాంగ్రెస్దే, ఆ పార్టీకి సాటి లేదు. రాహుల్ గాంధీ అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఇవాళ 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి జోస్యం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూడా భూస్థాపితం అవటానికి ఈ రోజున కాంగ్రెస్ టీడీపీ రెండు జత కట్టి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో కాంగ్రెస్తో కలిస్తే భూస్థాపితమని అది 2019లో తెలుగుదేశానికి పట్టబోతుంది. తెలంగాణ ఏర్పడి 2 రాష్ట్రాలైన తర్వాత కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ధీరుటుగా ఎదుర్కొంటాం. సోనియాని నిద్రపోనీయం. నాకు జాతీయ రాజకీయాలు కొత్త కాదు, 9 ఏళ్ల పాటు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పా. ఇది 26/2010. 11/12/2009 రాష్ట్ర విభజన లాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరితోనూ చర్చించకుండా నచ్చజెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది.
కాంగ్రెస్ పార్టీది రక్తంతో కలిసిన తడిచిన అస్తమని నాడు వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు. ఈ రకంగా ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా ఈ రాష్ట్ర రాజకీయాలు నడుపుతున్నటువంటి అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల ముందు కూడా దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమా అని ఆలోచించాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఏది కూడా రాజకీయానికి అతీతం కాదు అని తను తనకు సపోర్ట్ చేసేటువంటి మీడియా రెండు కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ ఏ ఈ అవినీతి అనకొండని ఈ రాష్ట్రంలో పెంచి పోషిస్తూ అతనేం చెప్పినా నేను ఇంతకుముందు కూడా అనేక మార్లు చెప్పా. ఇవాళ చంద్రబాబు నాయుడు దీన్ని చూపించి మేకపిల్ల అనమంటే మేకపిల్ల అంటున్నారు, తెల్లారే దాన్ని చూపించి కుక్కపిల్ల అనమంటే కుక్కపిల్ల అని రాస్తున్నారు, ఆ తెల్లారి మళ్ళీ చూపించి ఎలక పిల్ల అంటే ఎలక పిల్ల అని రాస్తున్నారు. ఇవన్నీ కాదు, అది ఒక పెద్ద ఆంబోత్ అంటే అవన్నీ కాదు, అది ఒక పెద్ద ఆంబోత్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఏ రోజున ఆయన ఏది చెప్తే దాన్ని చూపించి ప్రజల్ని నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు సపోర్ట్ చేసేటువంటి మీడియా కూడా ప్రజల్లో క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. ఒక్కసారి పెద్దల్ని ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఏ నీతులు అయితే మనం రోజు చెబుతున్నామో, ఏదైతే మనం రాస్తున్నామో, ఏదైతే మనం చూపిస్తున్నామో రెండూ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు అనేటువంటి సంగతి కూడా మర్చిపోయి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అవకాశ రాజకీయాల్ని ఈయన దేశ రక్షణ కోసం పోయి కలిచాయట. దేశ రక్షణ కోసం కాదు, తన అవినీతి భండారం ఎక్కడ బయటపడుతుందో, తను తన కొడుకు దోచిన చేసినటువంటి సొమ్ము ఎక్కడ కక్కాల్సి వస్తుందో అని చెప్పేసి భయపడి పారిపోయి ఏ రాహుల్ గాంధీ అయితే ఈ రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకొని వస్తాడని చెప్పేసి ప్రజల్ని నిలదీసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గడప దగ్గర రాహుల్ గాంధీ ప్రాపకం కోసం రక్షించమని చెప్పేసి ఢిల్లీ పరిగెత్తినటువంటి మాట మనం చూసాం. ఈ మధ్యనే మనం చెప్పాం, నా అవినీతి భండారం బట్ట బయలుదేరిపోతున్నారు, నా అవినీతి భండారం బట్ట బయలేటువంటి సమయం దగ్గరకు వచ్చింది, నన్ను వలయంగా నిలబడి ప్రజలే కాపాడాలని చెప్పేసి నన్ను అడిగినారు. ఈ రాష్ట్ర ప్రజలకు నీ అవినీతి భండారం తెలుసు కాబట్టి ఏ ప్రజలు నిన్ను కాపాడటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు రాలా. అందుకనే ఈ రోజున ఏ నరేంద్ర మోడీ గారైతే ఈ దేశాన్ని అవినీతి రహితంగా పరిపాలిస్తాను, ఈ అవినీతి పరులు భరతం పట్టిస్తాను అని 2014 నుంచి ఈ దేశంలో పరిపాలన జరుగుతూ ఉందో దాని దెబ్బకి భయపడి ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులు అందరూ కూడా కలిసి ముక్త కంఠంతో 2019 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి వీల్లేదు, వస్తే మా అందరి బతుకులు బండారాలు జైలుపాలవుతాయి అనేటువంటి ఒక భయంతో ఒక కూటమి ఏర్పడితే ఈ అవినీతి అవికొండ కూడా అనకొండ కూడా పోయి పరిగెట్టుకుంటా వెళ్ళి ఆ కూటమిలో దూరి నేను భారతదేశంలో చక్రం తిప్పుతున్నానని చెప్పేసి చెప్పడం ఎంత వింతగా ఉందో అనేటువంటిది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈ మధ్యనే మనం మేము వెళ్ళొచ్చాం 31వ తారీఖున జాతిని ఐక్యం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, కానీ మా చంద్రబాబు నాయుడు స్టాచ్యూ ఆఫ్ ఆపర్చునిటీ. అవకాశవాదానికి అవినీతికి నిలువెత్తు నిదర్శనం ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఉందా? ఎన్ని జెండాలు కప్పుకున్నాడు అనే దాని మీద మీకు ఒకసారి ఆయనేం మాట్లాడాడో మా వాళ్ళు, సౌరభ్ ఆయనేం మాట్లాడాడో మా వాళ్ళు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ అవకాశవాది ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి, మీ ద్వారా గమనించాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతూ చూపించమని. ఇలాంటి అవకాశవాదుల్ని 2019లో ఆయన చెప్పిన మాట ప్రకారమే ముద్దాయి సోనియా దేశ ద్రోహులపై సానుభూతి చూపించొద్దు, ఇంకా విదేశీ పాలనే పనికిమాలిన ప్రధానితో నాశనమయ్యా, దేశంలో ఇంకా విదేశీ పాలన రెడీయా, కేసీఆర్ లాంటి రాక్షసులు ఉండొద్దు, కాంగ్రెస్ని భూస్థాపితం చేయండి, కాంగ్రెస్తో కలిస్తే ప్రజలు బట్టలు తీసి కొడతారు, ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు అడిగారు ఇదే ప్రశ్న ఇక్కడే విజయవాడలో, ఇది ఆకాశానికి ఎక్కలేనా, ఉట్టికి ఎక్కలేనమ్మా ఆకాశానికి ఎగిరిందని. 2019లో ఇవాళ ఏ సర్వేలు చూసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో మ్యాచింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఏ నాయకుడు లేడు. ఈ దేశ ప్రజలు 2019లో నరేంద్ర మోడీ గారినే ప్రధాని కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అనేటువంటిది మనం చూసాం. అది పక్కన పెడితే 2014లో చాలా కేటగారికల్గా కూడా ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు ఏదైతే రాజ్యసభలో చెప్పారో ఆర్థిక వనరులతో కూడుకున్నటువంటి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, దానికన్నా ఎక్కువగా కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినారు అనేక మార్లు ఇదే విజయవాడలో చెప్పాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఆయనకి ఏం చెప్పాను తెలుసా, అట్లా కాదు అట్లా కాదు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని కదా అధ్యక్షుడు చెప్పిన దానికి నన్ను మాట్లాడితే నువ్వు ఎట్లా మా వెంకట మాట్లాడతాడు, అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు 16,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ మాకు ఇచ్చారని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు కదా. ఎస్పీబీ ఫామ్ చేస్తే ఒక్క నిమిషం, ఎస్పీబీ ఫామ్ చేస్తే 5 నిమిషాల్లో రిలీజ్ చేస్తామని పార్లమెంట్లో చెప్పారా? ఎందుకు ఎస్పీబీ ఫామ్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు? ఆయనకి రాజకీయం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కాదు కావాల్సింది. ఎస్పీబీ ఫామ్ చేసినందువల్ల తనకు బెనిఫిట్ రాదు రాష్ట్రానికి, అతనికి ఎప్పుడు కూడా నాకేంటి అనేది తప్ప రాష్ట్రానికి ఏంటని కాదు. ఆయనకి తెలియకపోవచ్చు, ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన తెలియకపోవచ్చు. తండ్రి లాంటి వాడిని, ఇచ్చిమిచ్చిగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసులో ఆలోచించమని నేను అడుగుతున్నాను.
అంటే వాళ్ళు మానవత్వం ఎలా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించగల ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడు జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు ఆ తండ్రిని నీళ్ళు పెట్టి అన్నంలో కనిపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చెంటల బాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజీబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని కావచ్చు, దాని కాదను, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. పంజాబ్ లో తీవ్రవాదం వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో వీళ్ళు ప్రవర్తించిన తీరు వల్ల ఆ రాష్ట్రం నాశనం అయిపోయింది, అస్సాం లో వీళ్ళు చేసిన పనుల వల్ల అస్సాం తగలబడే పరిస్థితి వచ్చింది. హూ ఇస్ ది కల్ప్రిట్ ఫర్ ఆల్ దిస్ క్రైసిస్? సోనియా గాంధీ షీజ్ ది కల్ప్రిట్. మొదటి ముద్దాయి దీంట్లో ఎవరైనా ఉన్నారంటే మొదటి ముద్దాయి సోనియా గాంధీ. అంటే రాజ్యాంగం లేదు, ఫెడరల్ స్ఫూర్తి లేదు, ఒక పద్ధతి లేదు, అరాచకమా? ఇదేం ఎక్కలేనా సోనియా గాంధీ ఇష్ట ప్రకారం చేయడానికి? 100 సమస్యలు సృష్టించారు కాంగ్రెస్ దుర్మార్గులు. సోనియా గాంధీ, నేను ఆరోగ్యం చెప్పాను, మీరు తప్పుడు పనులు చేస్తున్నారు. సీట్ల కోసం, ఓట్ల కోసం నేను గడ్డి తింటున్నారు, ఇది మంచిదే కాదని ఆరోగ్యం చెప్పాను. దుర్మార్గమైన ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, నీచమైన రాజకీయాలు చేస్తున్నారు దేశంలో, రాష్ట్రంలో. అందుకే ఇలాంటి నీతి మారిన పార్టీని అడ్రస్ లేకుండా చేయాల్సిన బాధ్యత దేశ ప్రజానీకం. భరోసా యాత్రకు రాహుల్ గాంధీ వస్తున్నారు సార్, ఇదే సమయంలో రాష్ట్రానికి. అదేనండి, ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం చేశారు, ఇంకా బతుకున్నామా లేదా, లేకపోతే పుండు చేశాను కారం చల్లిపోవాలని అదే అడుగుతాను. మీరు చెప్పండి సమాధానం. మీ వల్ల కూడా మేము కష్టాల్లో ఉండేది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తామని నియమనాలి న్యాయము. ఏదైతే రాష్ట్ర ద్రోహులు ఎగరవడం, రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్ళా తగుదనమ్మా అని చెప్పి ఇక్కడికి వచ్చి వ్యక్తికి వస్తారందరు. మా బతుకలు మేము బతుకుతున్నాం, కష్టపడుతున్నాం. మీరు రావడం ఏంటి, వీళ్ళు సహకరించడం ఏంటి, వీళ్ళ మీటింగ్లు పోవడం ఏంటి, ఎందుకు పోవడం మీటింగ్కి? అందుకే నేను మనం చెప్తాను, కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బైకాట్ చేయాలి. అప్పటికి కూడా మన కసి తీరదు, కానీ కసి తీరదు కానీ వాళ్ళతో పెట్టుకుంటే మన సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం అభివృద్ధి అయిపోవాలి, వాళ్ళని ఇగ్నోర్ చేయాలి, చీకొట్టాలి, వాళ్ళని ఈ రాష్ట్రంలో రాకుండా కాంగ్రెస్ పార్టీ. రేపైతే సాక్షాత్ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు అంటే మనం కష్టాల్లో ఉంటే మన పొట్టగొట్టి మళ్లీ మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని చూసి ఎగతాళి చేయాలని వస్తున్నాడు అంటే మనకు ఇష్ట ప్రకారం దెబ్బ కొట్టి ఇంకా పుండు కూడా మానకు మునిపి మళ్లీ కారం చల్లడానికి వస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు సరిగా చేస్తుంటే, ఆ రోజు సరిగా ప్రవర్తించుంటే అన్ని రాష్ట్రాల మారిగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా మీరు సరైన స్ఫూర్తి తీసుకుని పెద్ద మనుషులను పెట్టి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చేస్తుంటే మాకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. చట్టంలో పెట్టుంటే ఒక పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ చేస్తుంటే మనం ఎవరిని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. అది చేయకుండా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వచ్చి ఏదో కావాలని కళ్ళబొల్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మనల్ని దెబ్బతీసింది, మన పొట్ట కొట్టింది కాంగ్రెస్ పార్టీ. మనల్ని దెబ్బతీసింది, మన పొట్ట కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఏమాత్రం
ఉపేక్షించడానికి వీలు లేదు. ఆ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేయాలి తప్ప ఎవరూ సహకరించకూడదని, భూస్థాపితం చేయాలి తప్ప ఎవరూ సహకరించకూడదని నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. మేము సహకరించామని గట్టిగా కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాళ్ళ మీటింగ్ పైన వాళ్లతో సహకరించినా అది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మన కష్టాలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, అది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మన కష్టాలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఎంత అన్యాయం అండి, మనం కాంగ్రెస్ లో తుమ్మకై ఆయన జైల్లో పెట్టామంట. కాంగ్రెస్ పోరాడడం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నారు నేరు హైకమాండ్ ఎదురుచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దమ్ము ధైర్యం వెళ్లి సోనియా గాంధీ ఇంటి ముందర ధర్నా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అలయన్స్ ఉండదు ఉండదు ఉండదు. మీరు గ్యారెంటీ ప్రోగ్రామ్ అట్లా ఉంటే కదా నేను గురి తీసుకుంటాను. అటువంటి పరిస్థితి ఏర్పడదు బాబు. ఎందుకంటే కాంగ్రెస్ చీకొట్టిన వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళు. అంటే ఏదో మీరు కర్ణాటక పోయినాడు సీఎం గారిని ఉద్దేశంతో చెప్తున్నట్టు మాటలు కానీ అటువంటి ప్రసక్తి ఉండదు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కలవ పార్టీ నిర్ణయము. అటువంటి పరిస్థితి వస్తే మొట్టమొదటి వ్యతిరేకించి నేను చేస్తాను చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి మహాకాలు టీడీఎస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఎన్టీ రామారావు గారు అంటే పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీని కనుకోవటం జరిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీతో ఒక కర్మగాలి కానీ నన్నైతే నమ్మట్లేదు. అటువంటి పరిస్థితి వస్తే మాత్రం అంతగా దుర్మార్గం పడదు. మధ్య క్షమించేది కాదు, మనం కూడా క్షమించకూడదు. అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ ఉండకూడదని వచ్చిన పార్టీ. చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేస్తానని అనుకోవట్లేదు కదా. తప్పు చేస్తే కంటకంట తప్పు మరొకరు. ఇప్పుడు నేను ఇద్దరు వాళ్ళిద్దరు మంత్రులకి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే అలవాటు రోజుకు ఒక మాట మాట్లాడతాం. అందుకే నేను ఈ మధ్య ఆయనలో ఒక అపరిచితుడిని చూస్తూ ఉన్నాం. మానసిక స్థితి బాగలేదు, మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి తోడు భయం పట్టుకుంది. తాను ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి సొమ్ము ఎక్కడ పోద్దు అని వాటేసుకొని కూర్చొని దాన్ని పట్టుకొని భుజాల మీద మూటలు వేసుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. అందుకని తాను భయంతో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మరి ఏదైతే మరి ఇప్పుడు ఆ ఇద్దరు మంత్రులు మీరు చూశారో ఏం చెప్పారో, కాంగ్రెస్ పార్టీతో కలిస్తే మేము ఒక ఆయన ఉరేసుకుంటా ఉన్నాడు, ఒక ఆయన అయితే బట్టలు కూడా తీసుకొడతారని అన్నారు. అటువంటి పరిస్థితి జరిగితే మేమే వ్యతిరేకిస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అది వ్యతిరేకిస్తారా, చంద్రబాబు నాయుడుతో ప్రయాణం చేస్తారా అనేటువంటిది వాళ్ళే తేల్చుకోవాలని చెప్పేసి నేను చెబుతున్నా. తెలుగు తమ్ముళ్ళకి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా, ఏమాత్రం మీకు ఆత్మగౌరవం ఉంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అది లేదు అనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, దేశం అంతా తెలుసు. ఏమాత్రం మీకు ఆత్మగౌరవం ఉంటే, ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఈ రోజున బయటికి రండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బజార్లో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి రాజకీయ వ్యభిచారితో మీరు సంసారం చేస్తారా? మీరే మాట అయితే చెప్పారో మాకు ఆత్మగౌరవం ఉందని, ఆత్మగౌరవాన్ని తో మీరు బయటకు వచ్చి తలెత్తుకొని
గౌరవంగా అందరు రాష్ట్ర ప్రజల ముందు నిలబడతారా, తెలుగు తమ్ముళ్ళు తేల్చుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చాడు, అట్లా కాదు నేను అనేది. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు బృందరేశ్వరి గారు పార్టీ చీఫ్ కాదు, బృందరేశ్వరి గారు పార్టీ చీఫ్ కాదు, ప్రాంతీయ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు, తెలుగుదేశంకి వచ్చి తెలుగుదేశం చంపి ఎన్టి రామారావు గారి దగ్గర జెండాని పార్టీని రెండింటిని దొంగతనంగా దొంగిలించాడు. ఇక్కడ బృందరేశ్వరి గారు ఎక్కడ దొంగిలించల, అర్థమైందా? మమ్మల్ని ప్రశ్నించేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఏదైతే 2014లో యూపీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర విభజన సందర్భంగా చట్టంలో పెట్టిందో ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, ఈరోజుకు ఉంది. చంద్రబాబు నాయుడు మాతో ఉన్నా లేకపోయినా కట్టుబడి ఉంది. అభివృద్ధి ఈ రాష్ట్రానికి ఏం చేశామనేటువంటిది హరిబాబు గారు ఒక పుస్తకం రిలీజ్ చేశారు, మేము కూడా ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం. అవాస్తవాలు చెప్పి ప్రజల్ని దుష్ప్రచారం చేస్తే దానికి సమాధానం లేదు. కానీ ఎవరైనా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఏలెత్తి చూపిస్తారని నేను అనుకోను. ఏ చట్టం అయితే మీరు చెబుతున్నారో 2014లో ఆ చట్టాన్ని పెట్టినటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని 2014లో ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ 2014 తర్వాత అదే చట్టం కావాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అదే చట్టంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధినే కాంక్షించి అనేక ప్రాజెక్టులు, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, అనేక కార్యరూపంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇస్తే అవన్నీ కూడా దారి మళ్ళించి దోపిడీకి గురి చేసినటువంటి వ్యక్తి చెప్పేటువంటి అబద్ధాలని మోసాలని ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని దోషిగా ప్రజల ముందు నిలబెడతామని ప్రయత్నం చేయటం అంటే ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ద్రోహం చేసినటువంటి వాడే ఎవడైనా మాట్లాడితే మాత్రం. ఆంధ్ర రాష్ట్ర ద్రోహులే తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరు కూడా బీజేపీని వ్యతిరేకిస్తారని నేను అనుకోను. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయమే లక్ష్యంగా, నిస్వార్థమే పరమావిధిగా భావించే వాళ్ళు వ్యతిరేకించాల్సిందే తప్ప, ఎప్పుడొచ్చినాయండి ఎన్ఆర్ఈజెస్లో ఇన్ని నిధులు, ఎప్పుడన్నా రాష్ట్రానికి ఎప్పుడన్నా వచ్చినాయా, ఏ రాష్ట్రానికన్నా వచ్చినాయా, ఏ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రానికి ఇచ్చినన్ని గృహ నిర్మాణం ఇచ్చారా, ఏ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఇచ్చారా, ఏ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నేషనల్ హైవేస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇచ్చారా, ఏ రాష్ట్రానికి ఇవ్వనంత అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఇస్తే నివేదన్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ నీకు అనుభవం ఉందని చెప్పేసి ప్రజలు నమ్మి నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు పాలన చేసి నేను ప్రజలకు ఇదిగో ధైర్యంగా నేను చేశానని చెప్పేసి చెప్పుకునేటువంటి ధైర్యం నీకు లేకుండా నిరంతరం కుట్రతో, కుతంత్రాలతో, అబద్ధాలతో, మోసాలతో నువ్వు దేశం అంతా పరిగెడతా, భారతీయ జనతా పార్టీకి ఇది చూపించారని అంటారని కరెక్ట్. భారతీయ జనతా పార్టీ కాదు 2014 విభజన చట్టంలో పెట్టింది, 10 సంవత్సరాల్లో ఇవి చేయాలి అని చెప్పేసి పెట్టినారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ?
ఇన్ని సంవత్సరాల్లో మీకు ఇన్ని చేసుకుంటా వచ్చాము, ఇన్ని సంవత్సరాలు ఇంకా చేయాల్సినవి ఉన్నాయనేటువంటి పరిస్థితి మనం, మీరు చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని. నేను ఎప్పుడు ఇచ్చారు మీరు నిరుద్యోగ వృత్తి? 6 నెలల్లో ఇవ్వటం మొదలు పెడుతున్నామని అన్నారు. ఎప్పుడు చెప్పారు అన్న క్యాంటీన్లని? ఎప్పుడు మొదలుపెట్టారు అన్న క్యాంటీన్లు? ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా కాదు. 2014 ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 11 ఇన్స్టిట్యూషన్స్ పెడితే 24 ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రానికి ఇచ్చారు పరిస్థితి. వాటికి ఇంకా చాలా వరకు కూడా స్థలాలు వెళ్ళినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఉన్న పరిస్థితి ఉంది. ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు? ఎంతవరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇచ్చారు? కంప్లీట్ అయిందిగా, ఎయిమ్స్ కంప్లీట్ అయిందిగా. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరే చూపిస్తున్నారు ఏసీబీ అవినీతి పరుల మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, చూపిస్తున్నారు కదా. నేను పొద్దున్న చూశాను ఎయిర్పోర్ట్లో, ఈ రాష్ట్రంలో ఏసీబీ దాడులు కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయి అనేటువంటి పరిస్థితి. ఎవరైనా వ్యాపారాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్ళ మీద దాడులు జరుగుతున్నాయా? ఎవడైనా తన అవినీతి సొమ్ముతో, పన్నులు ఎగవేసిన సొమ్ముతో రాజకీయ పదవులు కొనుక్కొని ఆ పదవులను అడ్డం పెట్టుకొని ఈ దేశానికి కట్టాల్సినటువంటి పన్నులు ఎగ్గొట్టవచ్చా చెప్పండి. ఒక ఎంపీ 4 సంవత్సరాలు వాళ్ళు మాతో ఉండి నరేంద్ర మోడీ గారు లేనంటే దేవుడు ఇంకొకరు లేడని చెప్పారు. అది కాదు, తీసేయండి, మళ్ళీ బాగా నేర్చుకున్నారు పాట. వాళ్ళు కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు దేవుడు, ఈ దేశానికి సోనియా గాంధీ దెయ్యమని. అది కాదు, తీసేయండి, మళ్ళీ మాట్లాడితే 4 సంవత్సరాలు వెనకపోతు కా చెబుతున్నా. ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎవరైనా వ్యాపారాలకు సంబంధం లేనటువంటి వాళ్ళ ఇళ్ల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయా? రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని వాడు ఏమైనా చేయొచ్చా? ఒక ఎంపీ 80 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు ఎగ్గొట్టాడండి, 8 రూపాయలు మీరు ఎగ్గొడితే మీరు తీస్తున్నారా లేదా కనెక్షను? ఆ ఎంపీ మీరు తీస్తేనేమో రాజకీయ కక్ష. ఒక ఎంపీ ఏమో జిఎస్టీ ఎగ్గొడతాడా? జిఎస్టీ ఎగ్గొట్టాడని చెప్పేసి వచ్చి అడిగితే రాజకీయ కక్ష. ఒక ఎంపీ ఏమో బ్యాంకులను దోచు, ఎంపీలు ఏమో బ్యాంకులను దోచేస్తారా? బ్యాంకులకి 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొడతారా? ఆ డబ్బులు కట్టమంటేనే రాజకీయ కక్ష. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని దోచేయొచ్చు అనేటువంటి సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ప్రత్యేకంగా రాజ్యాంగం రాస్తే మాకు అభ్యంతరం లేదు కదా. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తామనంటే ఇంకా భగవంతుడే రక్షించాలి దానికి. ఏంటి ఏంటి చెప్పండి అది? అది కాదు, అది కాదండి, రాజ్యం ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏముందండి? ఈ దేశంలో టెర్రరిస్టులు అని చేస్తున్నారు, ఈ దేశంలో నక్సలిజాన్ అని చేస్తున్నారు, ఈ దేశాన్ని పక్క దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకి గుండెల్లో నిద్రపోతూ ఉన్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్ చేసి భారతీయుల చట్టా చూపించినారు. భారతదేశ ఐక్యతను కాపాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుడైనప్పటికీ కూడా ప్రపంచంలోని అత్యంత పెద్ద స్టాచ్యూని పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కింద పెట్టినారు. ఈ దేశ ప్రతిష్టకు ఎక్కడ నరేంద్ర మోడీ గారు అఘోరపరిచినటువంటి సందర్భం లేదే? అంటే అవినీతి పరులను పట్టుకుంటే దేశానికి నష్టం జరిగిపోయిందా? ఇటువంటి అరాచక శక్తుల్ని పట్టుకుంటే దేశానికి నష్టం జరిగిపోయిందా? అంటే ఈ దేశంలో అరాచక శక్తుల్ని, అవినీతి పరులని కాపాడాలనేటువంటిది ఏదైతే ఆయన చంద్రబాబు నాయుడు చెప్పాడో, ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో అవినీతి చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీతోటి ఆయన వెళ్ళి కలిసి రైట్ నువ్వు పోరాడు, ఆంధ్ర రాష్ట్రం తరపున నువ్వు పోరాడు, ఇక్కడ నిలబడి పారిపోయి ఢిల్లీ దాకా వెళ్ళి ఏదైతే సోనియా రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి వస్తాడు, రాహుల్ గాంధీని ఎవడన్నా కలిస్తే ఈ రాష్ట్ర ద్రోహి అని నువ్వే చెప్పి రాహుల్ గాంధీ గడప దగ్గర కాలు కాసి ఈ దేశాన్ని రక్షించడం కోసం నేను వెళ్ళానండి, ఏం రక్షిస్తామండి? నీకు ఉంది 25 పార్లమెంట్ సీట్లు, దాంట్లో నువ్వు ఇప్పుడు ఎన్ని గెలుస్తావో తెలియదు, రేపు రాహుల్ గాంధీ ఎన్ని గెలుస్తాడో తెలియదు. ఏం చెప్తారంటున్నారు మీరు? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళేనా? అసలు ఎందుకు ఉండాలి ఇప్పుడు నీకు అవసరం ఏంటి?
నువ్వు పెద్ద జాతీయ నాయకుడు కదా, చక్రం తిప్పావు కదా. నిజమే 1989లో నువ్వు చక్రం తిప్పి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నీకు వచ్చిన సీట్లు పార్లమెంట్ 2, నువ్వు ఓడిపోయావు. చక్రం తిప్పితే నీకు వచ్చిన పార్లమెంట్ సీట్లు 2, ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయావు. నేను ఎప్పుడో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సిద్ధాంతాలు నచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకి రావచ్చు అని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. ఎవరినైనా సరే, ఎవరినైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కింద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మీద కూడా తప్పుడు ప్రచారం జరిగింది, భారతీయ పార్టీ సిద్ధాంతం ఏకాత్మ మానవతా సిద్ధాంతం అంత్యోదయ, ఆ సిద్ధాంతాన్ని కూడా బయటికి రానియకుండా కప్పిపెట్టి పార్టీ మీద, పార్టీ సిద్ధాంతం మీద కూడా తప్పుడు ప్రచారం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తాం. అండ్ అనేక మార్లు మనం విజయవాడలో ఇక్కడి నుంచి కూడా చెప్పాను, ఇక్కడి నుంచి కూడా చెప్పాను. ఏపీ ప్రజల్ని ఎట్లయితే 2014లో రాష్ట్ర విభజన జరగదు అని తెలిసి కూడా తప్పుదావ పట్టించి రాజకీయ లబ్ధి పొందుతున్నారో, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల్ని తప్పుదావ పట్టించారో, అలాగే ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి స్పెషల్ స్టేటస్ని ఒక భూతంలాగా చూపించి ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేసి తప్పుదావ పట్టిస్తున్నారు. ఏ రాహుల్ గాంధీ అయితే మరి ఈ రోజున నేను స్పెషల్ స్టేటస్ వస్తే మీరు కలగనండి, నేను వస్తే ఇస్తానని నేను చెప్తున్నాడో, అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని 2014లో కూర్చోబెట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పేసి చట్టంలో ఎందుకు పెట్టలా? వీరప్ప మొయిలి ఎదురు తిరిగాడని పెట్టలా? యూపీఏలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినాయని పెట్టలా? ఆ రోజున కూడా ఆయన మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి స్టేట్మెంటు ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ మీరు ఒక్కసారి తీయండి. ఈ మధ్య కృష్ణారావు గారు చాలా కేటగిరీగా చూపించారు, గుంటూరులో కూడా మన్మోహన్ సింగ్ గారు ఏ స్టేట్మెంట్ అయితే చేశారో ఆ స్టేట్మెంట్ని ఇట్లానే స్క్రీన్ మీద చూపించాం. ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చాలా కేటగిరీగా చెప్పినారు. అదే ఆర్థిక వనరులు ఆ స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే 5,000 కోట్లు వస్తాయని అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 16,500 కోట్ల రూపాయలు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, ఎందుకు తెచ్చుకోవట్లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అభివృద్ధి కాదు కావాల్సింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజకీయం కావాలి. ఇప్పటికైనా సరే ఆ 16,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద ఈ రోజున 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి, తీసుకుంటూనే ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ మోసాన్ని గ్రహించండి. ఇప్పుడు మాకు సపోర్ట్ చేశారా మాకు సపోర్ట్ చేయలేదా అనేటువంటి సమస్య కాదు. నాకు గుర్తుండే 2014 సెప్టెంబర్లో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను, 2015 డిసెంబర్లో నేను ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు చాలా కేటగిరికల్గా, స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వడానికి సాధ్యపడదు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం దానికి తగినటువంటి విధంగా ప్యాకేజీని ఆలోచించి తీసుకోవాలని చెప్పేసి ఎన్నాళ్ళున్నారు తెలుగుదేశం మళ్ళీ బీజేపీతో కలిసి 3 సంవత్సరాలు ఉన్నారు కదా, అదే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన వెంకయ్యనాయుడు గారిని ఇదే విజయవాడలో సన్మానం మీ అందరి సాక్షిగా సన్మానం చేశారు కదా, చేశారా లేదా? ఇప్పుడు నేను అవన్నీ వాటి జోలి పోద్దన్నా, మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను అన్నీ కూడా, అట్లా కాదు. ఇప్పుడు ఏదైతే సమర్థించుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఒక తప్పు ఒక అబద్ధం మాట్లాడి సమర్థించుకోవడానికి 1,000 అబద్ధాలు మాట్లాడాలో, మీరు ఈ రాష్ట్ర ప్రబద్ధం ప్రజల్ని అబద్ధాలతో మోసాలతో తప్పుదావ పట్టించి ఆ అబద్ధాన్ని మోసాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే
మీరు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అల్టిమేట్ గా ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. వైఎస్ఆర్సీపీ అడుగుతుందా ఇంకొకరు అడుగుతుందా అని కాదు, అది సాధ్యపడనటువంటిదని ఇప్పుడు సాధ్యపడదు, ఎగ్జిస్టెన్స్ లో లేదు, లేనటువంటి దాన్ని అడుగుతాం. ఒక రాజకీయ అంశంగా చేసినారు, అదే చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీకి చెప్తున్నా అదే చెప్తున్నాం, తెలుగుదేశానికి చెప్పినా అదే చెప్తున్నాం, జనసేనకి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ దేశంలో సాధ్యపడనటువంటిది అది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మాతో కలిసి రండి. ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరైనా సరే భారత నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించరు అనేటువంటిది మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. బీజేపీకి అది నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకమైనటువంటి దొంగలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దొంగలంతా ఏకమవుతున్నారు. బీజేపీకి వ్యతిరేకమైన శక్తులు కాదు. ఏముందండి, ఇందాక చెప్పాను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సమాజంలో ఉన్నటువంటి అతి పేదవాడిని గుర్తించి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలితాలు అతనికి చేరాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అదే లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ 126 కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి హౌసింగ్ కావచ్చు, లేకపోతే బీమా కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి ముద్ర లోన్లు కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, బేటి పడావో బేటి బచావో కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, లెట్రిన్స్ కావచ్చు, ఆఖరికి ఉచిత గ్యాస్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అవినీతికి పాల్పడుతుంది ఎవరండి? ఆఖరికి లెట్రిన్స్లో కూడా అవినీతికి పాల్పడ్డారు కదండి, మరుగుదొడ్లలో కూడా. మీరు వాటిని నాకేస్తూ వచ్చిన డబ్బులంతా కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ ద్రోహం చూపించడానికి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి వేయడానికి వ్యతిరేకం అయితే పేదవాడి పేదరికానికి వ్యతిరేకమే కాదు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ అవినీతి పరులు భరతం పడతామని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కూడా జైలుకి పంపుతున్నాడో దానికి భయపడి దేశంలో ఉన్న దొంగలంతా ఒకటవుతున్నారు. ఈ రోజున ఈ దేశం తేల్చుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది, దొంగల పార్టీ కావాలా, అభివృద్ధి కావాలా అనేటువంటిది తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. తల్లి పార్టీ పిల్ల పార్టీ, తల్లి పార్టీ పిల్ల పార్టీ అని చెప్పారా? తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పారా లేదా? మరి ఆ తల్లి చంకలో ఎవడు తిరిగాడా? పిల్ల కాంగ్రెస్ని చంకలో పెట్టుకొని తిరుగుతుంది ఎవరా? నేను ఇదే విజయవాడలో చెప్పాను, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే వైఎస్ఆర్ పార్టీ కోయలేషన్ ప్రభుత్వం నడుస్తుందని ఇంత మటుకి ఖండించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అడిగావా నువ్వు ఎప్పుడన్నా? అడిగే ధైర్యం లేదు, అడిగితే నిన్ను తంతానని చెబుతాడు. అడిగితే నిన్ను తంతానని చెబుతాడు, లేకపోతే నువ్వు ఏ పార్టీ అంటాడు, లేకపోతే నేను ఆ పార్టీ నుంచి పత్రికా విలేకరుగా పీకిచ్చేస్తాడు సాయంత్రానికి, అంతేనా? మరి ఎందుకు మాట్లాడతారు? ఏ రాష్ట్రంలో పోతుందండి? ఇప్పుడు తెలంగాణలో ఒక్క నిమిషం, తెలంగాణలో ఇండిపెండెంట్గా పోటీ చేసినావా? ఈ రాష్ట్ర ఇప్పుడు కర్ణాటకలో ఇండిపెండెంట్గా పోటీ చేసావా? తమిళనాడులో ఇండిపెండెంట్గా పోటీ చేసావా? ఇక్కడ కూడా అమిత్ షా గారు చాలా కేటగారికల్గా చెప్పారు కదా, మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాము అనేటువంటి మాట. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించింది భారతీయ జనతా పార్టీ. 2019లో ఈ రాష్ట్రంలో ఓటు అడిగేటువంటి హక్కు ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉంది, ఏ పార్టీకి లేదు. ఏదైతే ఈ రోజు కలిసి ఏ సంకలం అయితే దూరాడో చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ దొంగ మోసం చేసింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అని చెప్పింది చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తాడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని? ఏ మాట అయితే నువ్వు ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాష్ట్రాన్ని నాశనం చేసింది, ద్రోహం చేసింది, తరిమి కొట్టండి, చంపండి, గొడ్డలతో నరకండి అని చెప్పిన నువ్వు ఈ రోజున పక్కన పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రజల్లోకి వెళ్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీ ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకొని మేము ప్రజలంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదండి, ఎంతో చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంత పిచ్చోళ్ళని మాత్రం మీరు భావిస్తే తప్పు. థ్యాంక్ యూ.
శ్రీనివాస్ శ్రీనివాస్ బాగుంది ప్రజలతోనే కొడుతున్నా మీరు ఒక థ్యాంక్ ఇస్తారంటే మీరు మమ్మల్ని ఆయన కొట్టేస్తారు అన్నాడా లేదా కొట్టేది కూడా కదా మొన్న ఎమ్మెల్యే ఏం చేశారా మీరు పోయింది కదండి కొట్టారు కదా ఏం చేశారు మా జిల్లాలో ఉద్యోగాలు మేమే పిచ్చోళ్ళని దొరికాం మీరు మమ్మల్ని పట్టుకొని మీ దగ్గర వెళ్ళడానికి ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అది మీరు రాసింది వాళ్ళు రాస్తారని నమ్మకం ఉందా మళ్ళీ వాళ్ళు పంపించిన నోటు తప్ప ఏమన్నా వాళ్ళు పంపించిన నోటు తప్ప మీరు రాసింది రాస్తున్నారా రాయట్లేదుగా క్వశ్చన్ అడిగితే దంతాలని చెబుతుంటే ఏమైనా మాట్లాడుతున్నారా మీరు అర్థం ఇప్పుడు కాదు సార్ నాలుగేళ్ళ నుంచి ఆయన చేస్తుంది అప్పుడు కూడా మీరు కూడా మాట్లాడలేదు ఎప్పుడు ఆ స్థాయికి నేనాడు దిగుతారు ఆ స్థాయికి నేను అక్కడ దిగుతారు అది ఆ స్థాయికి నేను ఎక్కడ దిగుతారేది అంట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ కాంక్షతో ఏ రోజు ఎవరిని తిడతాడో తెలీదు, ఏ రోజు ఎవరిని నెత్తిని పెట్టుకుంటాడో తెలీదు, ఏ రోజున ఎవరిని భుజాన్ని ఎక్కించుకొని పరిగెడతాడో తెలీదు. తిట్టిన నెత్తిని పెట్టుకున్నా భుజాన్ని ఎక్కించుకున్నా పూర్తిగా తన అధికార దాహం కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం కాదు అనేటువంటిది మనకు గత చరిత్ర నేర్పినటువంటి పాఠం. 83లో తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి యొక్క శ్లోగంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజున కాంగ్రెస్లో ఉండి ఇదే చంద్రబాబు నాయుడు మా మార్మ మీద అయినా పోటీ చేస్తానని చెప్పి ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే మళ్ళీ మామ కాళ్ళు పట్టుకొని అధికారంలోకి వచ్చి మామ కాళ్ళు పట్టుకొని తెలుగుదేశంలోకి వచ్చి ఏం పదవి మన అగ్రికల్చర్ కాదు 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 కాదండి కర్షక పరిషత్ కర్షక పరిషత్ పదవి తీసుకొని మరి ఆ రోజు కూడా కోర్టులు చీకొట్టినటువంటి పరిస్థితి. తర్వాత తెలుగుదేశంలో ఉండి 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒకసారి గుర్తు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఇంగ్లీషు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గరకు వచ్చారు, మీరు సహకరిస్తే తెలుగుదేశం పార్టీని చీల్చి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొంతమందిని తీసుకొస్తానని చెప్పేసి
రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి గుర్తు పాత రికార్డులు ఏమన్నా వెతికితే దొరికితేమో తెలియదు. కానీ ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, అది మంచి పద్ధతి కాదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు, ప్రజల గౌరవాన్ని మేము కూడా గౌరవిస్తామని చెప్పి పంపించాను అని ఆయన చెప్పినట్టు నాకు గుర్తు. మరి అది సబ్జెక్టివ్ వెరిఫికేషన్. అది ఎప్పుడు నిజమైందంటే 96లో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించి ఆయన అగౌరవపరిచి భౌతికంగా ఆయన మానసిక క్షోభ అనుభవించి చావటానికి కారణమైంది. ఇప్పుడు చంపిన తర్వాత రోజు దండేస్తున్నటువంటిది చూసాం, మనం చూసాం. అప్పటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి యూటర్న్లు ఒకసారి తీసుకుంటే 96, 98, 99 లోక్సభ ఎన్నికలకి వామపక్షాలతో పొత్తు, 99లోకి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీతో పొత్తు, ఏ పార్టీ ౨౦০౪లో మళ్ళా చారిత్రాత్మక తప్పిదం చేశాను నేను బీజేపీతో పొత్తు పెట్టుకొని అనేటువంటిది, 2009లో టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేసి ఓటమి చూసినారు ఆయన, 2014లో మళ్ళీ మోడీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి మళ్ళీ మోడీ గారినే దేవుడు అని చెప్పేసి చెప్పడం, 2017 ఏప్రిల్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మళ్ళీ మోడీ గారు 2019లో ప్రధానమంత్రిని చేసే వరకు కూడా నిద్రపోనని చెప్పేసి ఎన్డీఏలో రిజల్యూషన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 2018కి వచ్చేటప్పటికి మోడీ గారి రాష్ట్రానికి ద్రోహి అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. మనం ఒకసారి చూద్దాం సోనియాని, ఏకంగా సోనియా గాంధీని గారిని ఇటలీ దెయ్యం, సోనియాని దేశం నుంచి తరిమేయాలి, కాంగ్రెస్ వల్లే దేశం సర్వనాశనం అయిపోయింది, ఆ పార్టీని భూస్థాపితం చేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. తెలుగు జాతిని చంపుతున్న సోనియా ఇటలీ మాఫియాని తెచ్చారు, ఆమెకి మన సంస్కృతి తెలీదు. 15 ఫిబ్రవరి 2014, మళ్ళీ 5 మార్చ్ 2014 సోనియా గాంధీ తెలుగు జాతిపై కక్ష కట్టారు, కుమారుని ప్రధాని చేసేందుకే అన్ని రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించారు. 29 డిసెంబర్ 2013 సోనియా అవినీతి అనకొండ, తర్వాత 29 డిసెంబర్ 2013 యూపీఐఎంలో జరిగిన కుంభకోణాలకు కర్త కర్మ క్రియ అన్నీ సోనియా, రాహుల్ గాంధీకి తన ఇంట్లో అవినీతి కనిపించడం లేదా, భావ వాద్ర ఒక చిన్న వ్యాపారంతో ప్రారంభించి 15,000 కోట్లు ఎట్లా సంపాదించారు. 28/11/13 వంశపారంపర్య నియంత్రణతో సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు, పార్టీని దేశాన్ని సొంత జాగిరిగా భావిస్తూ సంప్రదాయాలు రాజ్యాంగ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ 9/11/2013 రాష్ట్ర విభజన అత్యంత జుగుప్సాకరంగా ఉంది, 7/12/2013 ఎక్కడో ఇటలీ నుండి వచ్చిన సోనియా గాంధీ ఇక్కడ పెత్తనం చేస్తుంటే ఇక్కడ పుట్టిన ప్రజలకు మాత్రం అవమానాలా, కనీస న్యాయం కూడా చేయరా, ఇదేం దారుణం, ఆమెకి ఇటలీ న్యాయమే తెలుసు, తెలుగు జాతి కోరుకుంటుంది భారతీయ న్యాయ విభజన, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాతిని అవమానించింది,
7/9/2013 కాంగ్రెస్ రాజకీయ స్వార్థానికి తెలుగు జాతి బలి పశువుగా మారుతుంది. 4/10/2013 ప్రజల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో నెంబర్ 1 విలన్ సోనియానే. 16/7/2011 కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రాజకీయ అజ్ఞాని, ఉగ్రవాదుల దాడులు సర్వసాధారణమేమని వీటిని ఆపలేమని రాహుల్ గాంధీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 5/2011 సోనియాకు డబ్బు పిచ్చి పట్టింది, విదేశీ బ్యాంకుల్లో దాచుకునేందుకు తాపత్రయపడుతుంది, దీన్ని నిరోధించే శక్తి మన్మోహన్కు లేదు, ఆయన సోనియా చేతిలో రబ్బర్ స్టాంపు. 3/7/2011 దేశాన్ని అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్ త్వరలో ప్రజలు కనుమరుగు చేస్తారు, సోనియాగాంధీకి ప్రతిరోజు సాయంత్రం టన్నులు కొద్ది డబ్బు సంచులు లెక్క పెట్టనిదే నిద్ర పట్టదు. 25/11/2010 కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ది విష సంస్కృతి, సోనియాగాంధీకి పార్టీ నిధులు సమకూరిస్తే చాలు, ఎంతటి అవినీతి ఘోరాలనైనా ప్రోత్సహిస్తారు. సీఎంలను తరచూ మార్చే సంస్కృతి కాంగ్రెస్దే, ఆ పార్టీకి సాటి లేదు. రాహుల్ గాంధీ అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఇవాళ 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి జోస్యం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూడా భూస్థాపితం అవటానికి ఈ రోజున కాంగ్రెస్ టీడీపీ రెండు జత కట్టి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో కాంగ్రెస్తో కలిస్తే భూస్థాపితమని అది 2019లో తెలుగుదేశానికి పట్టబోతుంది. తెలంగాణ ఏర్పడి 2 రాష్ట్రాలైన తర్వాత కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ధీరుటుగా ఎదుర్కొంటాం. సోనియాని నిద్రపోనీయం. నాకు జాతీయ రాజకీయాలు కొత్త కాదు. 9 ఏళ్ల పాటు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పా. ఇది 26/2010. 11/12/2009 రాష్ట్ర విభజన లాంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరితోనూ చర్చించకుండా నచ్చజెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది. కాంగ్రెస్ పార్టీది రక్తంతో తడిచిన అస్తమని నాడు వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు. ఈ రకంగా ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా ఈ రాష్ట్ర రాజకీయాలు నడుపుతున్నటువంటి అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల ముందు కూడా దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమా అని ఆలోచించాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఏది కూడా రాజకీయానికి అతీతం కాదు అని తను తనకు సపోర్ట్ చేసేటువంటి